వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి ద్వాదశ భావాలన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయని అయినట్లయితే, కుంభం అంటేనే అదృష్టం. పూర్ణ కుంభం కావచ్చు, అమృత భాండం కావచ్చు, ఖాళీ కుండను ధరించినటువంటి దివ్య పురుషుడు కావచ్చు. కాలస్వరూపం కుంభం అంటే తిథికర్త మహావిష్ణువు కుండను ధరించిన పురుషుడు. మధ్యమ శరీరం, పగటి వేళ బలం, జలమధ్య సంచారం, వాత ప్రకృతి, శీర్షోదయ రాశి, తమోగుణ స్వభావం, జాతి కర్షక జాతి, శ్రామిక జాతి, పడమర దిక్కు నివాస, అధిపతి శని. చాలా విశేషమైనటువంటి శుభాలు ఎన్నో ఉన్నాయి కుంభరాశికి. కర్మ ఫలాన్ని ప్రసాదించే స్థానాన్ని లాభస్థానం అని అంటారు. దానికి లాభము, లాభం తర్వాత నష్టం, 12వ స్థానం, దానికే వ్యయమని కూడా పేరు. ఇక్కడ లాభము అంటే అర్థం ఏమిటంటే, మనకు వచ్చేటటువంటి సర్వ ఆదాయం అన్ని విధాలుగా సమపార్జన చేసుకునేటటువంటి లాభము. అది ఏ లాభమైనా సరే కావచ్చు. విద్యా లాభం, ఉద్యోగ లాభం, కన్యా లాభం, ధన లాభం, ఆయుర్భాగ్యం, కీర్తి ప్రతిష్టలు, మనిషి తన యొక్క జీవిత కాలంలో సాధించినటువంటి సాధనా ఫలమే లాభం. ఏ రాశికి ఏ భావానికి దాని యొక్క ప్రత్యేకత ఉంది. అందులో ఇక్కడ కుంభరాశి వారి దగ్గరకు వస్తే లాభం, ఎంత శ్రమ చేసి దానికి ఫలం కావాలని లాభం, లాభం రూపంలో చూస్తాం. ఎంత పని చేస్తాం ఎంత వచ్చింది, ఎంత వ్యాపారం చేస్తాం ఎంత వచ్చింది లాభం. అన్ని ఖర్చులు పోగా, అన్ని పెట్టుబడులు పోగా, శ్రమ పోగా మిగిలినది ఎంత, మనకు అనుకూలించినటువంటి విధంగా ఉందా లాభం, నష్టపరిచినటువంటి విధంగా ఉంది. దానికి అధిపతి ఎవరనంటే సాక్షాత్తు శని భగవానుడు. శని భగవానుడు ఈ కుంభరాశి అంటేనే ఎంతో అదృష్టపరమైనటువంటి రాశి. ఈ రాశి వారు 10 మందికి ఉపయోగపడినటువంటి విధంగా ఉంటారు, 10 మందికి కూడా అవసరం తీర్చినటువంటి విధంగా ఉంటారు, 10 మందికి విజ్ఞానాన్ని కలిగించినటువంటి విధంగా అడుగులు వేస్తూ ఉంటారు. ఎన్నో అద్భుతవంతమైనటువంటి లాభాలు ఈ రాశి వారు పొందబోతూ ఉన్నారు. ప్రతి పనిలోనూ కూడా విజయం కలుగుతుంది. ఈ కుంభరాశి అంటేనే ఎంతో అదృష్టమైనటువంటి రాశి. కర్మ సార్థకతను ప్రసాదించినటువంటి స్థానమే, పూర్ణ ఫలాన్ని అందించినటువంటి స్థానమే ఇక్కడ ఈ స్థానం. అక్కడ జన్మించడమే గొప్ప, అదే కనుక మంత్రానుష్ఠానం, ధనస్థానం, ద్వితీయ భావం అయితే సర్వశ్రేష్టం. కుంభరాశి జాతకులకు కుంభరాశిలో జన్మించడం ద్వారా జన్మలగ్నం, జన్మరాశి అవటం వలన యోగమైతే ఆ రాశిలో జన్మించడం ద్వారా కూడా తొందరగా మోక్షాలను పొందేటటువంటి అవకాశాలు మనకు లభిస్తూ ఉంటాయి. పుణ్య సమపార్జన చేయటానికి తక్కువ ప్రయత్నంతో పూర్వజన్మమైనటువంటి విశేషమైనటువంటి సమపార్జన ద్వారా మనం గొప్పవాళ్ళం కావటానికి అక్కడ తల్లిదండ్రుల యొక్క కుంభరాశిలో కుంభ లగ్నంలో జన్మాన్ని మనకు జన్మని మనకు ప్రసాదిస్తే ఉత్తమ స్థితి అనేది కలుగుతుంది. కుంభరాశిలో కానీ కుంభ లగ్నంలో కానీ జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానసికంగా ధార్మిక పరమైనటువంటి సిద్ధి, నిష్ఠ, నియమము, న్యాయ సమవర్తులై ఉంటారు. అది ద్వితీయమైతే కుంభము ధనభావం అయితే మకర రాశి జాతకులకు పట్టింది బంగారంలాగా మారుతుంది. స్వల్ప ప్రయత్నంతో విశేషమైనటువంటి ధనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, విద్య వస్తుంది, మంత్ర వాక్శుద్ధి వస్తుంది. లక్షసార్లు చేసే జపం ఒక్కసారి చేయడం ద్వారానే ఆ 100,000 సార్లు చేసినంత పుణ్యం లాభ రూపంలో మీకు వచ్చే తీరుతుంది. లాభము ప్రాణాయామం చేసి సాధన చేసి దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. ఈ కుంభరాశి వారికి రానున్నటువంటి రోజుల్లో గొప్ప వరంగా జ్యోతిష్యులు తెలియజేస్తూ ఉన్నారు. కుంభరాశిలో పుట్టడం అనేది ఒక గొప్ప వరమని, కుంభరాశి జాతకులకు రానున్నటువంటి రోజుల్లో వారి యొక్క జీవితం ఒక దేవీ ప్రమాణంగా ఉండబోతుందని కూడా తెలియజేస్తూ ఉన్నారు. కుంభరాశి అంటే నీ అదృష్టం రాశి. కొన్ని సందర్భాల్లో గ్రహగతుల రీత్యా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా అధిగమించి ముందుకు సాగినటువంటి శక్తి సామర్థ్యాలనేవి కుంభరాశిలో తప్పకుండా ప్రాప్తిస్తూ ఉంటాయి. రానటువంటి మకర సంక్రాంతి పర్వదినం దాటుకొని రానున్నటువంటి కొన్ని ఏళ్ల పాటు రానటువంటి అదృష్టాన్ని రాశి వారు పొందబోతూ ఉన్నారు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని, ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. ఇలాంటి మరలా ఇలాంటి అద్భుతమైనటువంటి రోజులు మరలా చూడలేరు కాబట్టి. కుంభరాశి వారికి జనవరి 15వ తేదీన వచ్చేటటువంటి శని త్రయోదశి, సంక్రాంతి నుంచి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వపాత్ర 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరూ కూడా కుంభరాశిలోనికి వస్తారు. గోచార ఫలితాలను గ్రహ సంచారం చూసినట్లయితే ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురుడు జన్మరాశిలో స్థితిని పొంది ఉన్నాడు. రహస్యాధిపతి శని వేయస్థానమైనటువంటి మకరంలో స్థితి. అదేవిధంగా కుంభరాశి జాతకులకు పంచమ అష్టమాధిపతి బుధుడు కూడా వ్యయంలో ఉన్నాడు. విపరీతమైనటువంటి రాజ్యయోగాలకు దారితీస్తుంది. మరి ఎలా ఉంటుందో చూద్దాం. సప్తమాధిపతి అయినటువంటి రవి 13 జనవరి వరకు ధనుసు రాశిలో ఉండి 14వ తేదీ నుంచి మకర రాశిలోనికి సంచారం చేస్తారు. శుక్రుడు యోగకారకుడు, 4 మరియు 9వ అధిపతి 11వ స్థానంలో ఉన్నారు, వక్రీకరించి ఉన్నారు. 28 సాయంత్రం నుంచి వక్రగతిని వదిలిపెట్టబోతూ ఉన్నారు. అదేవిధంగా కుంభరాశి జాతకులకు తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు 16 జనవరి వరకు వృశ్చిక రాశిలో ఉండి దాని తర్వాత లాభస్థానమైనటువంటి ధనుసు రాశిలోకి స్థితిని పొందబోతూ ఉన్నారు. యథావిధిగా రాహు
చతుర్థ స్థానమైనటువంటి ఋషభంలో కేతువుతో కలిసి దశమ స్థానం అంటే రుచికంలో స్థితిని పొంది ఉన్నాడు. వృత్తి, వ్యాపారము, విద్య, కుటుంబ జీవితము, ప్రేమ ఇలా ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయం గురించి తెలుసుకుంది. వృత్తి విషయానికి వచ్చినట్లయితే దశమాధిపతి కుదుడు స్వస్థానంలోనే ఉన్నారు. కుదుడు కేతువుతో కలిసి ఉన్నాడు. అదేవిధంగా 16 నుంచి లాభస్థానంలోనికి వెళ్ళబోతూ ఉన్నారు. వృత్తి పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే వృత్తి నుంచి లాభం ఉంది, ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ ఏమవుతుంది అంటే మీ యొక్క సహ ఉద్యోగులతో కానీ లేకపోతే మీ యొక్క నైబర్స్ తో కానీ ఏదైనా వాగ్విధానికి దారితీసినటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు పనిచేసినటువంటి ప్రాంతాలలో, మీ యొక్క కార్యాలయాలలో ఇలాంటి వాదోపవాదాలకు దారితీసినటువంటి సంఘటనలు ఏమైనా ఉంటే దానిలో ఇన్వాల్వ్ కాకుండా ఉండండి. అటువంటి వాటి విషయాలలో, మనకు సంబంధం లేనటువంటి విషయాలలో చర్చలు చేయటం వలన ఎటో వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటికి దూరంగా ఉంటే మాత్రం వృత్తిలో విజయం మీదే అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 9వ అధిపతి 10వ అధిపతి కలిసి 11లో ఉన్నారు. కాబట్టి వృత్తి ద్వారా లాభాలు వస్తాయి. మాట పట్టింపు, వాదోపవేదాలు పక్కన పెడితే మిగతా వృత్తిపరంగా బాగుందని చెప్పుకోవచ్చు. 4వ అధిపతి శుక్రుడు, 9వ అధిపతి కూడా శుక్రుడే. 4 అంటే అమ్మ, 9 అంటే తండ్రి. తల్లిదండ్రుల నుంచి కూడా మీకు లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. వారి నుంచి సహాయ సహకారాలు కూడా మీరు అందిపుచ్చుకుంటారు అని తప్పకుండా చెప్పుకోవచ్చు. వ్యాపారపరమైనటువంటి విషయాలు తీసుకున్నట్లయితే వ్యాపారానికి కుంభరాశి జాతకులకు వ్యాపారాధిపతి రవి అయ్యాడు. ఆయన లాభస్థానంలో ఉన్నారు. యోగకారకుడైనటువంటి శుక్రుడితో కలిసి ఉన్నారు. యోగకారకుడు అంటే కేంద్ర మరియు కోణాధిపతి. కుంభరాశి వారికి చతుర్థాధిపతి శుక్రుడు, నవమాధిపతి కేంద్ర కోణాధిపతి కూడా శుక్రుడే. కాబట్టి ఎప్పుడైతే 7వ అధిపతి 11లో కలిసి ఉన్నాడో, మీరు చేసినటువంటి వృత్తి వ్యాపారాలు, వ్యాపారాల ద్వారా ఎన్నో లాభాలను గడిస్తారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి వ్యాపార పరంగా శని బుధ గ్రహాల యొక్క కలయిక ఉంది. శని అంటే కర్మ, బుధుడు అంటే వ్యాపారం. మీరు వ్యాపారాలలో మంచి శ్రమ వచ్చి కష్టపడతారు. ఆ కష్టం ద్వారా మీరు మీ యొక్క కృషి ద్వారా ఎన్నో లాభాలను గడిస్తారు. అదేవిధంగా 7వ అధిపతి రవి అయ్యి గురుడి ఇంట ఉన్నాడు. గురుడు మీ యొక్క జన్మరాశిలో ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా మీకు సహాయ సహకారాలు అందుతాయి. గవర్నమెంట్ లో కానీ లేదా ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. విద్య విషయంలో తీసుకున్నట్లయితే చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. 9వ అధిపతి కూడా ఇక్కడ 9 అంటే విదేశీ యానం, విదేశీ విద్య అని చెప్పుకోవచ్చు ఇక్కడ. కాబట్టి 5వ అధిపతి కూడా వ్యయంలో ఉన్నారు. 9 కూడా 11లో ఉంది. 11వ స్థానం అంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్. కాబట్టి ఎవరైతే కనుక కుంభరాశి వారు అయ్యుండి వారు పీజీ లాంటి విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాల్లో కానీ బహుదూర ప్రాంతాలలో కానీ కోరుకుంటూ, మంచి ఇన్వెస్ట్మెంట్ కనుక కోరుకుంటూ ఉన్నట్లయితే వారికి అవకాశాలు అనేవి అందిపుచ్చుకున్నటువంటి అవకాశాలు మీరు చేసినటువంటి ప్రయత్నాల ద్వారా చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు కూడా అద్భుతవంతమైనటువంటి విజయాలను అందుకుంటారని చెప్పుకోవచ్చు. మంచి మార్కులు రావటము, మనసు ఎంతో సంతోషంగా ఉండటము, మీరు కోరుకున్నటువంటి మార్పులు రావటము అనేది జరుగుతూ ఉంటుంది. ప్రేమ విషయంలో తీసుకున్నట్లయితే ముఖ్యంగా అనుకూలంగానే ఉంది. 5వ అధిపతి ప్రేమ అన్నప్పుడు 5వ స్థానము. 5వ అధిపతి 12కు వచ్చాడు. 12వ స్థానము రహస్యాధిపతి శని, 5వ అష్టమాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి 1000 స్థానంలో ఉన్నారు. ఈ రాశి వారికి రానున్నటువంటి రోజులంతా కూడా ఒక అద్భుతమైనటువంటి రోజులుగా ఉండబోతూ ఉన్నాయి.